చీరాల ప్రాంతంలో చేనేత వృత్తికి ప్రధానమైన డయింగ్లను మోయించి చేనేత వృత్తిని సంక్షోభంలోకి నెట్టిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు నియోజకవర్గ చేనేతలు బుద్ధి చెప్పాలని ఎంసీ చైర్మన్ చేనేత నాయకులు జంజనం శ్రీనివాస్ పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో తనకు చేనేతలకు ఎమ్మెల్యే చేసిన అన్యాయాలపై ఆయన విలేకరులతో మాట్లాడారు. దగ్ధ స్వరముతో ఆయన తన ఆవేదనను చెప్పారు. తాను 2011లో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో తన ఆర్థిక వనరులను దెబ్బతీసి వేధింపులకు గురిచేసి రాజీనామా చేసేలా చేశారని పేర్కొన్నారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు చేనేతల ఓట్ల కోసం కేఎస్ఆర్ ఆమంచి కుట్ర చేసి తనను ఆర్థికంగా దెబ్బతీస్తామని బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లోకి దింపి వేశారని పేర్కొన్నారు. కేఎస్ఆర్ వంటి ముగ్గురు చేనేత ప్రతినిధులుగా చెప్పుకుంటూ వ్యక్తిగత లాభం కోసం ఆమంచిని సమర్థిస్తున్నారని ఆరోపించారు. కేఎస్ఆర్ సెయింటెన్స్ కాలేజీ వద్ద స్థలానికి లక్ష ట్రక్కుల మట్టి తోలుకునే స్వార్థంతో చేనేత డయింగులను మూసారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ను చేస్తే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి వస్తాననే భయంతో తనను ఎదగకుండా అడ్డుపడ్డాడని పేర్కొన్నారు. చేనేతల డయింగు మురుగుసిద్ధి యూనిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల నిధులు మంజూరు చేసినా ఖర్చు చేయకుండా చేనేత వృత్తికి శాపంగా మహరాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. ఈసారి ఎవరు కూడా ఉపయోగించే పని లేదు, మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇది పెద్ద మాఫియా కింద మారిపోయింది. ఈ కేఎస్ఆర్ యాంగిల్స్, కేఎస్ఆర్ గారు సెయింట్ ఆన్స్ స్కూల్ దగ్గర 25 ఎకరాల భూమి కొని అందులో 5 ఎకరాలు కలుపుకొని ప్రభుత్వ భూమిని ఆయనకు 1 లక్ష ట్రాక్టర్లు రొంపేరు నుంచి టిప్పర్లో పెట్టి 1 సంవత్సరం పాటు మట్టి తోలుకునే అవకాశం ఇచ్చినందు వల్ల అతను ఒక్కడ బాగుపడి ఈ ప్రాంత చేనేత మొత్తాలను కూడా నాశనానికి పూనుకున్నారు. కాబట్టి నిన్న బలరామ కృష్ణమూర్తి గారు మీటింగ్ పెడతామంటే ముందుగా ఆమంచి కృష్ణమోహన్ని పిలిపించి నేను ఫోన్ చేసినా కూడా పెద్దలు అవ్వాలి శ్రీనివాసరావు గారు ఒకటిన్నర రోజు నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి ముందుగా ఆయన వచ్చారు. ఆయన మాట ఇచ్చానని చెప్పి ఒక దొంగ మీటింగ్ వేసి చేనేత అసోసియేషన్ పెద్దలు తెలియకుండా, చేనేత అసోసియేషన్ సెక్రటరీ పిలవకుండా, చేనేత అసోసియేషన్ మెంబర్లు పిలవకుండా కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి వన్ సైడ్గా చేయాలనుకున్న వాళ్ళు మంచి పద్ధతి కాదని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటు అడుగుతారు, ఓటు అడగనివ్వండి, తర్వాత నిర్ణయం చేయమంటే ధర్మందరు మీ స్వార్థం కోసం చేసిన పనికి ఈ రోజున మిమ్మల్ని కేఎస్ఆర్ని, అవ్వారి శ్రీనివాసరావుని, పన్ను రామారావుని ఈ ముగ్గురిని కూడా నియోజకవర్గంలో చేనేత నుంచి మేము బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా మద్దతు వేయకూడదు, ఎవరు కూడా చేరేయకూడదు, డయింగ్ వేయకూడదు, ఇంతటి పాపం చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదని దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా చేనేతలకు ఇచ్చే భరోసా ఒక్కటే. ఇక్కడ ఎవరు కూడా డయింగ్ తీసేసే పని లేదు.